ఐపీఎస్ ఐఏఎస్ క్యాడర్ కేటాయింపులపై తెలంగాణ హైకోర్టు తీర్పు వెలువరించింది. గతంలో క్యాట్ ఇచ్చిన తీర్పుపై తెలంగాణ హైకోర్టు స్టే విధించింది. 13 మంది అధికారుల క్యాడర్ కేటాయింపుపై గతంలో క్యాట్ ఇచ్చిన ఉత్తర్వులను తెలంగాణ హైకోర్టు కొట్టేసింది. సోమేష్ కుమార్ ఇచ్చిన తీర్పు తమకు వర్తించదని బ్యూరోక్రాట్స్ తరపు న్యాయవాదులు వాదించారు. అయితే కేంద్ర ప్రభుత్వ వాదనలతో తెలంగాణ హైకోర్టు ఏకీభవించింది. ఐపీఎస్ ఐఏఎస్ క్యాడర్ కేటాయింపులపై తెలంగాణ హైకోర్టు తీర్పు వెలువరించింది. గతంలో క్యాట్ ఇచ్చిన తీర్పుపై తెలంగాణ హైకోర్టు స్టే విధించింది. 13 మంది అధికారుల క్యాడర్ కేటాయింపుపై గతంలో క్యాట్ ఇచ్చిన ఉత్తర్వులను తెలంగాణ హైకోర్టు కొట్టేసింది. సోమేష్ కుమార్ ఇచ్చిన తీర్పు తమకు వర్తించదని బ్యూరోక్రాట్స్ తరపు న్యాయవాదులు వాదించారు. అయితే కేంద్ర ప్రభుత్వ వాదనలతో తెలంగాణ హైకోర్టు ఏకీభవించింది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, తెలంగాణ రాష్ట్రం విడిపోయినప్పుడు కొంతమంది ఆంధ్రప్రదేశ్కు, మరోవైపు తెలంగాణకు ఐఏఎస్ ఐపీఎస్ని అటు ప్రత్యుష సినిమా కంపెనీ కేంద్ర ప్రభుత్వము మరి ఐపీఎస్ని ఐఏఎస్ని కేటాయించింది. అయితే కొంతమంది తెలంగాణ రాష్ట్రం నుంచి తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి ఐఏఎస్ ఐపీఎస్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అక్కడికి వెళ్ళడానికి పోకుండా వారిని క్యాట్ సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్ ట్రిబ్యునల్ని ఆశ్రయించారు. దీంతో క్యాట్ వారందరూ కూడా ఇక్కడే ఉండాలంటూ గతంలో తీర్పుని ఇవ్వడం జరిగింది. అయితే ఆ తీర్పును సవాల్ చేస్తూ కేంద్ర ప్రభుత్వము హైకోర్టులో గత 10 సంవత్సరాల క్రితం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఆ పిటిషన్పై ఈరోజు గతంలోనే సోమేష్ కుమార్ చీఫ్ సెక్రటరీగా తెలంగాణ చీఫ్ సెక్రటరీగా పనిచేస్తున్నటువంటి సోమేష్ కుమార్లో విషయంలో అతన్ని ఆంధ్రప్రదేశ్కి వెళ్ళాలంటూ కూడా గతంలో హైకోర్టు తీర్పునిచ్చింది. ఆ తరాలోనే సోమేష్ కుమార్ ఆంధ్రప్రదేశ్కి వెళ్ళడం రిపోర్ట్ చేయడం కూడా జరిగింది. ఆ తర్వాత అతను పదవికి రాజీనామా చేసి మళ్ళీ తెలంగాణ ప్రభుత్వంలో సలహాదారుగా పనిచేయడం జరిగింది. అదే తరాలో మరికొంతమంది 13 మంది బ్యూరోక్రాట్స్ సంబంధించినటువంటి విషయంలో కూడా ఇంకా హైకోర్టు విచారణ కొనసాగుతుంటే ఈరోజు తుదివాదనలు విన్నటువంటి కోర్టు తుది తీర్పు కూడా ప్రకటించింది. గతంలో క్యాట్ సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్ ట్రిబ్యునల్ ఇచ్చినటువంటి తీర్పుపై తెలంగాణ హైకోర్టు స్టే విధించింది. గతంలో క్యాట్ ఇచ్చినటువంటి తీర్పును కొట్టివేసింది. ఖచ్చితంగా ఏదైతే గతంలో కేంద్ర ప్రభుత్వం ప్రత్యుష సినిమా కమిటీ ఏదైతే సిఫార్సు చేసిందో ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్న వారు ఆంధ్రప్రదేశ్కి ఎవరైతే కేటాయించి వారందరూ కూడా వెళ్ళిపోవాలంటూ కూడా గతంలో ప్రత్యుష సినిమా కమిటీ ఉత్తర్వులు జారింది. ఆ ఉత్తర్వులపై క్యాట్ ఇచ్చినటువంటి తీర్పుపై ఈరోజు హైకోర్టు స్టే విధించి ఇందులో దాదాపు 13 మంది అధికారులు ఉన్నారు. అందులో ఐపీఎస్ అధికారులు, మాజీ తెలంగాణ డీజీపీగా పనిచేస్తున్నటువంటి అంజనీ కుమార్ ప్రస్తుతము అతను రైల్వే డీజీగా ఉన్నాడు. అదే తరహాలో రొనాల్డ్ రోస్ ప్రస్తుతం జీహెచ్ఎంసీ కమిషనర్గా ఉన్నటువంటి రొనాల్డ్ రోస్ కావచ్చు, వాకేటి అరుణ కావచ్చు, చాలామంది ఐఏఎస్లు ఐపీఎస్లు అదేవిధంగా అభిలాష్ మిస్తా కావచ్చు, వీరందరూ కూడా చాలా వరకు ఇంకా తెలంగాణ రాష్ట్రంలోనే కొనసాగుతున్నారు. కాబట్టి ఆ ఉత్తర్వులపై కూడా ఈరోజు తెలంగాణ హైకోర్టు తుది తీర్పు ఇచ్చింది. గతంలో క్యాట్ ఇచ్చిన తీర్పుపై స్టే విధించింది. అంటే ఎట్టి పరిస్థితులు ఆ ఉత్తర్వులు చెల్లవు, కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఇచ్చిందో దాన్ని అనుగుణంగానే ఖచ్చితంగా వీరందరూ కూడా వెళ్ళిపోవాలంటూ కూడా ఈరోజు క్యాట్ ఇచ్చినటువంటి ఉత్తర్వులపై హైకోర్టు స్టే విధించింది. ఖచ్చితంగా మరి సోమేష్ కుమార్ తరహాలోనే ఇప్పుడు ఉన్నటువంటి అధికారులు 13 మంది బ్యూరోక్రాట్స్ మరి ఆంధ్రప్రదేశ్కి వెళ్తారా, రిపోర్ట్ చేస్తారా అనేది కూడా చూడాల్సిందిగా చెప్పడం. మొత్తం అయితే క్యాట్ ఇచ్చిన తీర్పు మాత్రం ఈరోజు హైకోర్టు స్టే ఇచ్చింది. రైట్, థ్యాంక్ యూ సునీల్.